వైసీపీ ప్రభుత్వం టీటీడీ భూమి విక్రయాల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖపట్నం జీవీఎంసీ 8వ వార్డు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన కార్పొరేటర్ అభ్యర్థి శేఖర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసైనికులు నిరసన చేపట్టారు। ఈ సందర్భంగా శేఖర్ శ్రీనివాస్ మాట్లాడుతూ టీటీడీ భూముల అమ్మకంపై 39 జీవోను వెంటనే రద్దు చేయాలని, అలాగే రాష్ట్రంలో దేవాలయం ఆధీనంలో ఉన్న భూముల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అని గుర్తు చేశారు। ओम नमो वेंकटेशाय। ना पेर शेखर श्रीनिवास, 8వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థిని। నేడు ప్రభుత్వం చేపట్టిన టీటీడీ బోర్డు భూ విక్రయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అపోజ్ చేస్తూ జనసేన బీజేపీ కలిపి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన దీక్షలు చేస్తున్నాం। ఈ దీక్షలో భాగంగా ఈ ఉపవాసంలో భాగంగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ తాత్కాలిక ఏదైతే ఈ భూ విక్రయాలను మీరు తాత్కాలికంగా నిలుపుతూ జీవో ఇచ్చారో అది శాశ్వతంగా నిలుపుతున్నట్టుగా నిలపాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తున్నాం। జిల్లా కార్యకర్తని ఈ రోజున ఇక్కడ ఈ 8వ వార్డులో భారతీయ జనతా పార్టీ మా జనసేన పార్టీ కార్యకర్తలైనటువంటిది కార్పొరేటర్ అభ్యర్థి శేఖర్ శ్రీనివాస్ గారు అలాగే నాయుడు గారు అందరూ కలిసి ఇక్కడ నిరాహార దీక్ష ఉదయం 9 గంటలకి స్టార్ట్ అవటం జరిగింది। ఇప్పుడు సమయం 5 కూడా దాటింది। ఇప్పుడు మీ యొక్క ప్రెస్ మీటింగ్ అయిన తర్వాత విరమింప చేయాలని మేము అనుకుంటున్నాం। ఎందుకు ఈ నిరాహార దీక్ష చేస్తున్నామంటే ఇవాళ ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి మన టీటీడీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్షన్ వేయాలనుకుంటున్నారో ఆ ఆక్షన్కి వేయటానికి వీల్లేదు, అమ్మటానికి వీల్లేదు। ప్రభుత్వ దేవస్థానం భూముల్ని అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క రిలే ఫాస్ట్లు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జనసేన పార్టీ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇది జరుగుతుంది। ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా ప్రజల్ని ఉత్తేజపరచడానికి ఉద్యమాలు చేసేటువంటి పార్టీలు ప్రజలే ఉత్తేజపరి అయ్యా మీరు ఉద్యమం చేయండి, మీ వెనకమాల ప్రజలందరూ కూడా మేము ఉన్నాం, మన ఆస్తుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, భగవంతుడు ఆస్తుల్ని తీసుకునేటువంటి పరిస్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని దించి పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలే ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ అందరి ఇళ్లలో కూడా।